కరీంనగర్లోని ఇందిరానగర్ చౌరస్తా వద్ద దళిత సంఘం నాయకుల ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 80వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత సంఘం నాయకులు భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ 80వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ఇందిరానగర్ చౌరస్తా వద్ద దళిత సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నిజాం సంస్థాన కాలంలోనే భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త అని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడి మహేష్ ఆయన చేసిన సేవలను కొనియాడారు. 1906-33 కాలంలో దళిత బాలికలు చదువుకోవడానికి 26 పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ నాటి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించాడని తెలిపారు. ఇందిరానగర్ చౌరస్తాకు భాగ్యరెడ్డి వర్మ నామకరణం చేసి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే చొరవ చూపాలని మేడి మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మాలాసంఘం నాయకుడు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వమే దళిత జనోద్ధరణకు విద్య ప్రాముఖ్యాన్ని తెలుసుకుని విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి నేటి యువతకి ఎంతో ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో మేడి అంజయ్య, దామెర సత్యం, మ్యాదరి శ్రీనివాస్, సిగిరి శ్రీధర్, మల్లేశం, ఈశ్వరి, శోభ, పుష్పలత తదితరులు పాల్గొని నివాళులర్పించారు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి దళిత ముద్దు బిడ్డ మాలా మాదిగారు ఐక్యంగా ఉండాలని చెప్పి పోరాటం చేసిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి. అలాగే ఎన్నో సంఘాలు ఏర్పాటు చేసి, పత్రికలను ఏర్పాటు చేసి, పాఠశాలలు అనాథ పిల్లలకు పాఠశాలను ఏర్పాటు చేసి, అప్పుడే కూడా విద్యను దానం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన ఈరోజు చనిపోయిన రోజు. 80వ వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ 80వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి చౌరస్తను భాగ్యరెడ్డి వర్మ చౌరస్తగా రూపాంతరం చెందాలని చెప్పి మేమందరం దళితులందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. విశేషాలు భాగ్యరెడ్డి వర్మ గారు మరి ఈ భారతదేశం లోపల దళిత సమాజానికి సేవ చేసిన దాంట్లో మొదటి తరానికి చెందినటువంటి వ్యక్తి. 1888లో హైదరాబాద్ నగరంలో వారు జన్మించారు. మొత్తం దళిత సమాజం లోపల విద్యను తీసుకురావడానికి వారు కొన్ని వందల పాఠశాలలను వారు హైదరాబాద్ నగరంలో వారు నెలకొల్పడం జరిగింది.